शिशिदिवाकरयोर्ग्रहबन्धनं गजविहङ्गमयोर्भुविबन्धनं मतिमताञ्च विलोक्य दरिद्रितां विधिरहो बलवान् इति मे मतिः. పురాణాల్లోని శ్లోకాలు కానీ ప్రాచీనమైనటువంటి విధానాన్ని కానీ ఒక్కసారి ఆలోచిస్తే కేవలం వ్యక్తి జీవితాలకి సంబంధించినవే అని అర్థమవుతుంది. మనం గ్రహణాలని చూస్తాం, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అని. శశి దివాకరయోర్గ్రహ పీడనం, ప్రపంచంలో ఉండేటటువంటి అందరికీ కళ్ళనిచ్చేవాడు సూర్యుడా. అంటే ఇక్కడ చెట్టుందని, అక్కడ చేందని, ఇక్కడ నీరుందని, ఈయన నా తండ్రి అని, ఈమె నా భార్య అని, వీడు నా పుత్రుడని, ప్రపంచంలో సర్వ వస్తువులని కనిపింపచేసేంతటి మహాద్భుతమైన శక్తిమంతుడు సూర్యుడు. ఆయన కానీ ఒక్కరోజు రాకపోతే, చీకట్లో మనం మునిగిపోతే, ఎవరెవరో, ఏమిటేమిటో, ఏ వస్తువు, ఏ వ్యక్తి మనకు కనిపించకపోతే, అందరినీ అలా ప్రతినిత్యము వచ్చి కనిపింపచేస్తూ ఉండేటటువంటి సూర్యుడు మహాశక్తిమంతుడు కదా. కానీ ఆయనకి శశి దివాకరయోర్గ్రహ పీడనం, ఆ సూర్యుడిని రాహువు పట్టేస్తాడు. అలాగే శశి చంద్రుడున్నాడే, ఆకాశంలో ఉండి తన చల్లదనాన్ని అమోఘంగా భూమి మీద అందరికీ అలా పరుస్తాడు, ఆహ్లాదాన్ని అందచేస్తాడు. పూర్ణిమనాడు నిండు పున్నమినాడు అమోఘమైన చల్లని తనాన్ని, ఆహ్లాదక విధానాన్ని ఏర్పాటు చేస్తూ పసిపిల్లల దగ్గర నుండి ఎందరో వయసు కలిగినటువంటి వృద్ధులకి కూడా సంతోషాన్ని కలగజేస్తాడు. కష్టాల్లో ఉన్నవాడికి కూడా ఆనందకరమైన దర్శనాన్ని ఇస్తాడు. చెట్లు, చేమలు, పర్వతాలు, గుట్టలు అన్నీ కూడా చల్లబడిపోతాయి. అంతటి చల్లదనాన్ని ఇచ్చేటటువంటి శక్తిమంతుడు ఆయన. ఆయనకి కూడా శశి దివాకరయోర్గ్రహ బంధనం, ఆ చంద్రుడు కూడా కేతువుకి బంధింపబడిపోతాడు. ఏమిటి చిత్రం? ఒక్కటే ఒక మాటని చెప్తుంది వేదాంత శాస్త్రం. అంతటి సూర్యుడు గొప్పవాడు అనుకుంటున్నావా? ఆయన్ని కూడా రాహువు పట్టేస్తాడు. ఇంతటి గొప్పవాడు చంద్రుడు అని అనుకుంటున్నావా? ఆయన్ని కూడా కేతువు అనేవాడు బంధిస్తున్నాడు. కాబట్టి వ్యక్తి గర్వించకయ్యా. అంతటి సూర్యుడికి, చంద్రుడికి కూడా అలా బంధింపబడడం, గ్రహింపబడడం, గ్రహణం కలగడం, లోకానికి కనిపించకుండా పోవడం అనే స్థాయి ఉన్నాక నువ్వు లెక్క గమనించుకొని ఎంత అమోఘమైన నీతిని ఉపదేశిస్తోంది ఈ గ్రహణం అనేది. కాబట్టి చంద్రగ్రహణం వస్తుందన్న, సూర్యగ్రహణం వస్తుందన్న, ఆ గ్రహణాలు సంభవించాయి అని అన్న, మనకి కూడా జీవితంలో ఒకనాడు గ్రహణం ఉంటుందని ఆలోచించుకోగలగాలి తప్ప, అబ్బో ఇంతటి పలుకుబడి, ఇంతటి హోదా, ఇంతటి స్థాయి, ఇంతటి ధనం, ఇంతటి ఆరోగ్యం కలిగిన వాడిని నేను కాబట్టి నాకు అడ్డు ఆపు లేదు అని అనుకోకూడదని ఈ చిన్ని సంఘటన మనకి తెలియజేస్తుంది. గజ విహంగమయోర్భువి బంధనం, బ్రహ్మాండమైనటువంటి బలం కలిగిన ఏనుగు ఉంటుంది. ఒక్కసారి కానీ ఎవరైనా కనిపించినట్టయితే ఎదురుగా తుండంతో 10 మందిని చుట్టి ఎంత దూరం విసిరాలో అంత దూరం విసిరేస్తుంది. సింహం కానీ పులి కానీ ఎదురుగా వచ్చినట్టయితే తుండంతో చుట్టి విసరడానికి భయపడనటువంటి జంతువు ఏనుగు. అందుకే ఇవి వెనుక నుంచి వచ్చి అదిగో సింహం మీద దాడి చేస్తాయి. గజ విహంగమయో, పొరి నేల మీద ఏనుగు తిరుగుతుంది కాబట్టి దానికి ఈ విధమైన బంధనం వచ్చేసింది అని అనుకోవచ్చు. వెనుక నుంచి సింహమో పులో వచ్చి దాడి చేస్తుంది అని అనుకోవచ్చు. కానీ విహంగమః, ఆకాశంలో ఎగిరే పక్షి ఉందే, అంత ఎత్తులో ఉన్నటువంటి నాకు భయం ఏమీ లేదు అని అనుకోగలుగుతోందా? నేల మీద ఉన్నటువంటి వేటగాడు బాణం వేసి దాన్ని కొట్టేస్తున్నాడా లేదా? కాబట్టి ఓ వ్యక్తి, నాకు ఏ విధమైన అడ్డు ఆపు లేదు, నేను స్వేచ్ఛాజీవిని, స్వతంత్రుడిని అని అనుకోకు. నీకు కష్టం కలుగుతుంది,
నిన్ను పట్టుకునేవాడు ఉంటాడు, నిన్ను కొట్టగలిగిన వాడు ఉంటాడు, నిన్ను బుట్టలో వేయగలిగిన వాడు ఉంటాడు. నువ్వెప్పుడూ అహంకరించకు, గర్వపడకని చక్కటి మాట చెప్తోంది. మతిమతాంచ విలోక్య దరిద్రతాం. నేను చాలా బుద్ధిమంతుణ్ణి, విద్వాంసుణ్ణి, గౌరవించదగినవాడిని, గొప్పవాణ్ణి అని అనుకోవద్దు. అంతటి శ్రీరామచంద్రుడు స్వయంగా బంగారపు లేడి వెంట వెళ్ళి భార్యని కోల్పోయాడా లేదా ఆలోచించుకో ఒక్కసారి. కాబట్టి తెలివితేటలు ఉన్నవాణ్ణి అని అహంకరించావా, గర్వించావా? నీ పరిస్థితి ఇంతే. విధిరహో బలవాన్ ఇతి మే మతి. విధి అనేది అందరికంటే బలవత్తు శక్తి కలిగినదనే యథార్థాన్ని గుర్తుంచుకొని తెలియచేస్తుంది ఈ శ్లోకం. అలా చంద్రుణ్ణి సూర్యుణ్ణి గ్రహించినటువంటి గ్రహణ కాలంలో మనం ఏం చేయాలి? రాహు అనేవాడున్నాడా, కేతు అనేవాడున్నాడా, వాళ్ళు పట్టుకోవడం నిజమేనా, పట్టుకున్నారంటే కుదురుతుందా? ఇది ఆలోచించవలసిన అంశం కాదు. రాహు కేతువులనేవాళ్ళు సూర్య చంద్రుల్ని గ్రహించేటటువంటి ఏ అమావాస్య వస్తుందో, ఏ పుణ్యం వస్తుందో, ఆ గ్రహణ కాలాన్ని మనం చక్కగా వినియోగించుకోగలగాలి. అంటే ఏం చేయాలి? ఏ అమావాస్య నాడు సూర్యగ్రహణం వస్తుందో ఆ సూర్యగ్రహణం రోజున ఉపవసించాలి. ఉపవసించడం అంటే భోజనాన్ని చేయకుండా భోజనానికి మారుగా మరేదైనా పదార్థాన్ని స్వీకరించాలి. ఆ గ్రహణం రావడానికి 3.5 గంటల ముందు మాత్రమే స్వీకరించాలి. ఎందుకని? గ్రహణ కాలానికి ఈ ఉదరంలో అంటే ఈ బొజ్జలో ఏ ఆహార పదార్థము ఉండకూడదు. గ్రహణం జరిగేటటువంటి కాలంలో విడవబడేటటువంటి భయంకరమైన కిరణాలు ఏమున్నాయో అవి ఈ ఉదరంలో ఏదైనా పదార్థం కాని అపక్వంగా అంటే పక్వం కాకుండా అంటే పూర్తిగా వండబడకుండా ఉన్నట్టయితే మనం ఆహారాన్ని వేసిన తర్వాత వేయబడ్డ ఆహారం లోపల ఊరేటటువంటి కొన్ని రసాల ద్వారా పూర్తిగా జీర్ణక్రియల్లో అలా భాగమైపోయి ఇమిడిపోతూ వెళ్ళిపోతుందో, అలా పూర్తిగా అలా పక్వం కాకుండా ఈ ఉదరంలో ఏదైనా నిలువ ఉండిన ఆహార పదార్థం అంటే జీర్ణం కాకుండా ఉన్న పదార్థం ఏదైనా ఉంటే అది వ్యాధిని కలగజేస్తుంది. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఏం చేయాలి అంటే గ్రహణం అక్కడి నుంచి ప్రారంభమై గ్రహణానికి సంబంధించిన కిరణాలు భూమి మీదకి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఉదరంలో ఏ ఆహారము జీర్ణం కాకుండా మిగిలి ఉండేలా చూసుకోకుండా జీర్ణం అయ్యేలా చేసేసుకోవాలి. అందుకని గ్రహణ ప్రారంభకాలానికి 3.5 గంటల ముందు తినేస్తే గ్రహణం ప్రారంభమయ్యే కాలానికి ఉదరం పూర్తిగా ఖాళీగా ఉంటుంది. పూర్తిగా కానీ అన్నాన్ని రోజూ తినేదాన్నే మనం తిన్నట్టయితే గ్రహణ కాలంలో నిద్ర మత్తు వస్తుంది, కాబట్టి గ్రహణ జపాన్ని మనం చేయలేకపోతాం. కాబట్టి భోజనానికి బదులుగా భోజనానికి తక్కువగా అంటే శరీరం కేవలం నిలిచి ఆ గ్రహణ జపాన్ని చేయగలిగినంత శక్తివంతంగా ఉండేలా అంతే ఆహారాన్ని తీసుకోవాలి. మరో విశేషం ఉంది. అలా తీసుకునేటటువంటి సందర్భంలో శారీరకమైన అనారోగ్యం కానీ ఎవరైనా ఉన్నట్టే అనారోగ్యంతో కానీ ఎవరైనా ఉన్నట్టయితే అలాగే వైద్యుడు తప్పక నువ్వు తిని తీరాల్సిందే అని కానీ చెప్పినట్టయితే అలాంటి వ్యక్తులు గ్రహణ నియమాన్ని పాటించవలసిన అవసరం లేదు లేదు లేదు. నిశ్చయంగా వారు ఆహారాన్ని తీర్చుకోవాల్సిందే, కారణం వాళ్ళు రోగ స్థితిలో ఉన్నారు కాబట్టి. కాబట్టి నిరోగులు అంటే నిర్రోగులు, రోగం ఏమాత్రము శరీరంలో లేని వాళ్ళు, వాళ్ళు మాత్రం ఉపవాస విధిని పాటించవలసిందే. ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాదు, భోజనానికి బదులుగా భోజనం కంటే తక్కువ పరిమాణంలో శరీరం నిలిచేందుకు మాత్రమే తీసుకోవలసినటువంటి భోజనం ఏదుందో దాన్ని ఉపవాస విధి కింద లెక్కించారు ప్రాచీనులు. ఇలా చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వచ్చినటువంటి సందర్భంలో ఆ చంద్రుణ్ణి ఏ కేతువు పట్టుకున్నాడో, ఈ సూర్యుణ్ణి ఏ రాహువు పట్టుకున్నాడో అలా పట్టుకున్న విధానాన్ని గమనించుకున్నాక మనం ఆ చంద్రగ్రహణం ప్రారంభమవుతూ ఉన్నటువంటి కాలానికి ముందే అలాగే సూర్యగ్రహణం ప్రారంభమవుతున్నటువంటి కాలానికి ముందే సంపూర్ణంగా తలనిండుగా తలారా స్నానాన్ని చేయాలి, పొడి వస్త్రాలని కట్టుకోవాలి,
చంద్రుడికి గ్రహణం కలుగుతున్న సందర్భంలో కానీ, సూర్యుడికి గ్రహణం జరుగుతున్న సందర్భంలో కానీ ఆ చంద్రదర్శనాన్ని సూర్యదర్శనాన్ని చేయనే కూడదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బాధ పెడుతున్నాడు అన్నప్పుడు ఎలా బాధ పెడుతున్నాడో ఆనందంతో ఉత్సుకతతో చూడడం సరైన విధానం కాదు, అది భారతీయ సంప్రదాయం కాదు. అంచేత గ్రహణం ఆకాశంలో జరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి గదిలో దైవ మందిరంలో కూర్చుని దైవానికి సంబంధించిన ధ్యానాన్ని చేయాలి. ఏ ధ్యానాన్ని చేయాలి? మనకి చాలామంది దేవతలు ఉన్నారుగా, ఏ దైవాన్ని ధ్యానించాలి? ఇక్కడ గమనించాలి, సూర్యగ్రహణం కానీ జరుగుతున్నట్టయితే సూర్యునికి శక్తి మన నుండి పంపించాలి. లోకంలో ఎక్కడైనా బలవంతుడు బలహీనుణ్ణి కానీ పట్టేస్తున్నట్టయితే, బలహీనునికి శక్తిని కానీ అందించినట్టయితే ఆ బలవంతుణ్ణి వెంటనే ఎదుర్కోగలుగుతాడు. కాబట్టి సూర్యగ్రహణం జరిగేటటువంటి సందర్భంలో ఏ సూర్యుడు బలహీనుడిగా కనిపిస్తూ ఉంటాడో, ఏ రాహువు బలంగా ఉంటాడో, ఆ రాహువు శక్తి తగ్గించడానికి, సూర్యశక్తిని పెంచడానికి సూర్యునికి సంబంధించిన శ్లోకాలని చదువుతూ ఉండాలి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓ సూర్యభగవానుడా, నీకు మేము ఉన్నామయ్యా అని స్పష్టంగా సూర్యశక్తిని పెంచేందుకు ఇదిగో ఈ శ్లోకాన్ని చదవాలి. తర్వాత సూర్యునికి శక్తిని ఇచ్చేందుకుగా ఓ విష్ణు సహస్రనామానో, ఓ శివ సహస్రనామానో, గణపతి సహస్రనామానో, దేవీ సహస్రనామాలు అంటే లలిత సహస్రనామాలనో చదువుతూ సూర్యునికి ఆ శక్తిని ధారపోయగలగాలి. మనం సంపూర్ణంగా ఇప్పటివరకు చేసిన స్తోత్ర శక్తి ఏదైతే ఉందో ఆ స్తోత్రఫలం సర్వం ఇదిగో సూర్యాయ, సూర్యునికి నేను సమర్పిస్తున్నాను, సమర్పయామి అని సమర్పించాలి. అప్పుడు మనం చేసినటువంటి స్తోత్రానికి సంబంధించిన శక్తి సూర్యునికి చేరుతుంది. చిత్రమైన గమనించవలసిన అంశం ఏమిటంటే, ఏ గ్రహణం అక్కడ జరుగుతుందో ఆ గ్రహణం జరుగుతున్నంతసేపు ఈ నామాలని అనేక పర్యాయాలు పఠిస్తూ ఉన్నట్టయితే, అంటే లలితా సహస్రం ఒకసారి ముగించాం, మళ్ళీ చదవాలి, ఆ గ్రహణం అయ్యేంతకాలం అలాగే కానీ చదివినట్టయితే, ఒక మారు చదివితే 10 మార్లు చదివిన పుణ్యాన్ని గ్రహణకాలం అందిస్తుంది. కాబట్టి ఆ 10 మార్లు చదివిన పుణ్యము మనకి లభిస్తుంది. దానితో పాటు తాను కష్టంలో ఉన్నటువంటి సందర్భంలో చంద్రుడో సూర్యుడో ఫలాని వాడు ఫలాని అమ్మాయి ఈ విధమైన జపాన్ని చేసి నాకు ధారపోసిందనే యథార్థాన్ని చంద్రుడు సూర్యుడు గమనించుకోగలుగుతారు. లోకంలో ఎవరైనా కష్టంలో ఉన్నటువంటి సందర్భంలో మనం వెళ్ళి కానీ అతన్ని సహాయం కలిగేలాగా అతడికి మనం సహాయకులుగా ఉన్నట్టయితే, ఆవేళ నాకు ఆ కష్టం కలిగినప్పుడు ఇదిగో ఈ వ్యక్తి నన్ను ఇంతటి సహాయపరిచి ప్రోత్సాహపరిచి ఆనందింపజేశాడని ఎలా ఆనందిస్తాడో, ఆనందపడమే కాకుండా గుర్తుంచుకుంటాడో, గుర్తుంచుకోవడమే కాకుండా మళ్ళీ సహాయం చేయాలని అనుకుంటాడో, అలా సూర్య చంద్ర గ్రహణాలు వచ్చిన కాలంలో వాళ్ళిద్దరికీ శక్తి కలిగేందుకు వారి యొక్క స్తోత్రాన్ని, దాంతోపాటు మనకిష్టమైనటువంటి దైవానికి సంబంధించిన స్తోత్రాన్ని చదివి ఆ శక్తిని ధారపోస్తే సూర్య చంద్రులు అంటే రాత్రి పగలు కర్మసాక్షులైనటువంటి వారు, మనం ఏ పనిని చేస్తున్నామో దాన్ని నిరంతరం తమ కళ్ళతో చూసేటటువంటి వారు సంపూర్ణమైన శక్తిని మనకి విడుదల చేసి కష్టం నుంచి మనని తప్పిస్తారు మనం కష్టంలో ఉన్నప్పుడు. కాబట్టి గ్రహణం వచ్చింది అని అన్నప్పుడు ఆవేళ ఉద్యోగానికి సెలవు పడేయండి. గ్రహణం కంటే ముఖ్యమైనది రోజు. గ్రహణం ఎప్పుడు వస్తుందో, ఎన్నింటికి ప్రారంభమవుతుందో అప్పుడు జపానికి కూర్చుని గ్రహణం అంతా అయిపోయేంతవరకు జపాన్ని చేస్తూ, గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానాన్ని చేసి, పరమేశ్వర ఈ గ్రహణకాలంలో సంపూర్ణమైన జపాన్ని చేయగలిగిన, ఆ జప ఫలితాన్ని ధారపోయగలిగిన శక్తిని నువ్వు నాకు ప్రసాదించినందుకు ఆనందపడుతున్నానని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించుకోగలగాలి, నమస్కరించాలి. గ్రహణం చేయవలసిన విధానం అది.
గ్రహణం అంతా అయిపోయాక ఇంట్లో ఉన్నటువంటి దేవతలందరినీ శుద్ధి చేసి, అంటే దేవతామందిరాన్ని శుద్ధి చేసి చక్కగా కొబ్బరికాయని కొట్టి అప్పుడు దీపాన్ని వెలిగించుకుని పరమేశ్వరుడికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాన్ని సమర్పించాలి. గ్రహణ కాలంలో ఏ పనిని చేయకుండా కేవలం జపం మాత్రమే చేయాలి. కాబట్టి దేవాలయాల్ని కూడా మూసి ఉంచుతారు. కాబట్టి ఈ గ్రహణం, ఏ గ్రహణమైనా సరే, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ, దాన్ని సద్వినియోగపరుచుకుని ఆత్మశక్తిని అంటే తపశ్శక్తిని పెంచుకోవలసిందిగా అందరికీ మనవి చేస్తూ స్వస్తి.